हाई फ्रेंड्स, वेलकम बैक टू कनेक्टिंग श्रीधर यूट्यूब चैनल। वीडियो चाला मंदिकी व्यूस कोंतवरकु आगिपोता उन्नाई अंड असलु कोंतमंदिकी व्यूस अनेदि रावट्लेदु, असलु एंदुकु रावट्लेदु, देनि गुरिंचि रावट्लेदु अनेदि ई वीडियोलो चूद्दाम। लेट्स गेट इंटू वीडियो। సో ఫ్రెండ్స్, చాలామందికి ఏమవుతుందంటే చాలామందికి వ్యూస్ అనేది కొంచెం పుష్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ అనేది ఎందుకు అవ్వట్లేదు, రకరకాల రీజన్స్ అయి ఉంటాయి, బట్ ఇది పార్ట్ వన్ మాత్రమే. నేను రకరకాల కారణాలతోని పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ ఇట్లా చేసుకుంటూ వెళ్తా. మీరు ప్రతి ఒక్క వీడియోని కూడా చూడాలి, ఎందుకంటే ఈ ఒక్క రీజన్తోనే వ్యూస్ పోవట్లేవు, ఈ ఒక్క రీజన్తోనే నేను 50 వరకు వ్యూస్ వచ్చి అయిపోతున్నాయి, ఈ సెట్టింగ్ చేసేస్తే అయిపోతుంది, మాకు వస్తలేమైందన్న అని మళ్ళీ నన్ను అయితే అనొద్దు. ఈ రీజన్ 100% అయి ఉంటుంది అని చెప్పేసి మన యూట్యూబే చెప్తూ ఉంటుంది. యూట్యూబే మనకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారం మనం రెగ్యులర్గా మనం ఫాలో అయితే మనకు వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్లు కానీ, వాచ్ టైం కానీ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది, ఎర్నింగ్ అనేది తొందరగా సంపాదించుకోవచ్చు. ఆయన ఏది చెప్తే మనం అదే వినాలి, అవునా కదా? ఆ యూట్యూబ్ ఆ పెద్ద మనిషి ఏది చెప్తే మనం అదే వినాలి. సో ఆ పెద్ద మనిషి చెప్పిన ముచ్చట్లలో మనం కొన్ని ముచ్చట్లు ఒక పార్ట్ టూ వైజ్గా మనం మాట్లాడుకుందాం. అదే దానికి ఒకదాన్ని పట్టుకొని మనం 100 రీజన్లు ఒకటే వీడియోలో చెప్పే కన్నా ఒక పార్ట్ వన్, పార్ట్ టూ ఆ టైప్లో చిన్న చిన్న వీడియోల టైప్లో చేద్దామని అనుకున్నా, అందుకనే పార్ట్ టూ అని అనిపెట్టాను. ఈ దానికి పార్ట్ వన్ ఏందిరా అని మాత్రం అనుకోకండి, ఓకేనా? అండ్ ప్రస్తుతానికైతే నా గొంతు జర సెట్ అయిపోయింది, సెట్ అయిందని అనుకుంటున్నా. అండ్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజులైంది మిమ్మల్ని మీతో మాట్లాడక, ఇప్పటికైతే హ్యాపీ, ప్రాబ్లం లేదు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, మీరు చాలామంది ఏంటంటే వీడియోలు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా మంచి కంటెంట్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది కంటెంట్ ఇవ్వకపోయినా కొంతమంది వ్యూస్ వస్తూ ఉన్నాయి, అది వేరే విషయం. సో అది కంటెంట్ బట్టి ఉంటుంది, థంబ్నెయిల్ బట్టి ఉంటుంది, రకరకాల రీజన్స్ ఉంటాయి. చాలామందికి ఏంటంటే పెద్ద డౌట్ ఉంది, ఏంటంటే యూట్యూబ్లో పెద్ద డౌట్ ఏంటంటే, అన్న మేము ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నాము, ఎంత చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాము, అంటే చాలా కష్టపడి కంటెంట్ ఇస్తున్నాము, అంటే చాలా సబ్జెక్టు తెలుసుకొని మరీ మేము పేజీలు పేజీలు ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని చేస్తే మాకు వ్యూస్ రావట్లేవు, ఏమీ చెప్పకుండా ఒక థంబ్నెయిల్ పెట్టేసి, ఒక పిచ్చి థంబ్నెయిల్ పెట్టి, ఒక పిచ్చిగా టైటిల్ రాసేసి అలా పెడితే లోపల ఇంకా పిచ్చి పిచ్చి కంటెంట్ ఉంది, బోల్డ్ కంటెంట్ ఉంటుంది, అసలు మా దానికి వాళ్ళకి ఏం సంబంధం లేదు, అయినా సరే వాళ్ళకి వ్యూస్ అనేది అమాత్రం వెళ్ళిపోతున్నాయి, ఏందన్నా. సో రకరకాల రీజన్స్ అయి ఉంటాయి, మీరే అంటున్నారు బోల్డ్ కంటెంట్ పెట్టారని, అక్కడే జనాలు అనేది పడిపోతూ ఉంటారు. సో జనరల్గా ఎవరైనా సరే పాజిటివ్ కన్నా నెగిటివ్ దానికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ ఉంటారు, సో దానికి అలర్ట్ చెందుతూ ఉంటారు. ఏదైనా మనిషి ఏదైనా సరే పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ దానికే రెస్పాండ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాడు. పాజిటివ్ అనేది ఇప్పుడు మంచి మాటలు చెప్తే ఓడింటి డబ్బై కాలన్నా, చెడు మాటలు చెప్పి రెండు మాటలు తిట్టినట్టు కొట్టినట్టు చేస్తేనే ఆడ మనిషి నిలబడి ఆగుతాడు, ఏందమ్మా అవుతుంది ముచ్చట అని చూస్తాడు, అవునా కదా? సో ఆ రకంగానే. సో నేనేం చెప్తున్నానంటే ఈ వీడియోలో చాలామంది ఒక వీడియోని మనము పోస్ట్ చేసినప్పుడు అది ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇది చాలా మస్ట్ అండ్ షుడ్, మీ వీడియో అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఈ అసలు ఈ ఏ ఛానల్ ఏ కేటగిరీకి వస్తుందని రెండు వీడియోలు చేశాను, మీరు ఇక్కడ చూడండి, పైన కార్డులో ఇస్తాను, అక్కడ చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి కనెక్టింగ్ శ్రీధర్ ఆ కేటగిరీ అని కొట్టండి, అయినా సరే మీకు వీడియో వస్తుంది. అండ్ థంబ్నెయిల్స్ ఈ విధంగా ఉంటే చూసుకోండి, ఓకేనా? మీకు ఈజీ రావడానికి చెప్తున్నా. అయితే టోటల్ ఛానల్కి కేటగిరీ ఒకటి ఉంటుంది, వీడియోకి కేటగిరీ వేరుంటుంది. చాలామంది ఏంటంటే టోటల్ ఛానల్కి పెడతా ఉంటారు, టోటల్ ఛానల్ పెడతారు, కానీ వీడియోకి కూడా మనము చేసే వీడియో బట్టి కేటగిరీ అనేది మారుతూ ఉంటుంది, అవునా కదా? సో అప్పుడు మీరు కేటగిరీ అనేది చేంజ్ చేసుకోవాలి, అప్పుడే మీ ఆడియన్స్ అనేది పర్ఫెక్ట్ ఆడియన్స్కి అనేది రీచ్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ ఫ్యాక్స్ వీడియో పెట్టారు, ఫ్యాక్స్ వీడియో పెట్టి కేటగిరీ చూసేవాడికి ఫ్యాక్ట్ కంటెంట్ వస్తే వాడు ఎందుకు చూస్తాడు, వానికి ఏం అవసరం, అవునా కదా? సో వాడు ఏదో చూద్దామని. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిరాణా షాప్ పోయి డజన్ అరటి పండ్లు ఇవ్వ అన్నట్టుంది, కిరాణా షాప్లో ఏమేమి దొరుకుతాయి, కిరాణా సామాన దొరుకుతుంది, పప్పులు ఉప్పులు అవి ఇవి కూరగాయలు అవి దొరుకుతాయి. కానీ కూరగాయల షాప్లో పోయి డజన్ అరటి పండ్లు ఇవ్వంటే అరటి పండ్లకి వానికి సంబంధం లేదు, అది పండ్ల షాపం దగ్గరనే దొరుకుతుంది, అవునా కదా? పండ్ల షాపులో పోతే సిమిలర్గా అట్లా ఉంటాయి, పండ్ల షాపులు రకరకాలు ఉంటాయి, జామ పండ్లు, యాపిల్స్ ఇట్లా ఇట్లా, కర్బూజలు అవన్నీ రకరకాల పండ్లు ఉంటాయి. మీరు కిరాణా షాప్కి వచ్చి పండ్లు కావాలంటే ఏడంగా అవుతుంది, అందుకనే ఫ్యాక్స్ కంటెంట్కి వచ్చి నాకు టెక్నాలజీ వీడియోలు కావాలంటే కాదు, మీరు పెట్టే కేటగిరీ ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫ్యాక్స్ కంటెంట్ చేసి ఉంటే, ఎగ్జాంపుల్ మీరు మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నారబ్బా, ప్రతిసారి మీరు ఫ్యాక్స్ కంటెంట్ పెట్టలేకపోవచ్చు. అట్లాంటి సందర్భంలోనే మనకు యూట్యూబ్ ఒక ఆప్షన్ ఇచ్చింది, టోటల్ ఛానల్కి కేటగిరీ ఇచ్చాడు, వీడియోకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతిసారి ఈ వీడియో నేను ఫ్యాక్ట్ కంటెంట్ పెట్టలేను,
ఏదో సందర్భంలో ఒక మోటివేషన్ వీడియో పెట్టాను, మోటివేషన్ వీడియో పెట్టినప్పుడు ఇంకేదో ఆడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, అవునా కదా? నేను ఏదో ఎడ్యుకేషన్ సంబంధించి పెట్టాను, ఎడ్యుకేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ప్రాంక్ వీడియో చేశాను, ప్రాంక్ సంబంధించిన ఎంటర్టైన్మెంట్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, నా టోటల్ నా ఛానల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, అవునా? సైన్స్ అండ్ టెక్నాలజీలో నేనేం చేశాను, టోటల్గా ఈ యూట్యూబ్ రిలేటెడ్ పెడతా ఉన్నాను. ఓకే, ఏదో ఒక నేను బయటికి పోయినా కదా, లేదా బెంగళూరు పోయినా, లేదా మంచి వ్లాగ్ చేశానని చెప్పేసి నేను ఛానల్లో అప్పుడప్పుడు చేశా, అవునా? అప్లోడ్ చేసినప్పుడు దానికి కూడా నేను ఈ టెక్నాలజీ వీడియో కాకుండా వీడియో కింద మనకు ఒక కేటగిరీ సెలెక్షన్ ఉంటుంది, అందులో పోయి మీరు పీపుల్ అండ్ బ్లాగ్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అది పుష్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా మీరు సెట్ చేసుకుంటే మీకు వ్యూస్ అనేది అక్కడ ఆగిపోకుండా కొంచెం పుష్ అవుతూ ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి, మధ్య మధ్యలో ఆగిపోకుండా అలా రన్ అవుతాయి. సో చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోకపోవడం, గుడ్డిగా వీడియోస్ పెట్టేసి పబ్లిష్ చేయడం. సో ఇదొకటి చాలా మేజర్ ఇష్యూ. మీకు ఏ కేటగిరీ ఏందని తెలవాలంటే నేను వీడియో చేసిన దాన్ని వీడియోలోకి వెళ్ళి చూడండి, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసుకుని ఛానల్ వైజ్గా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా వ్యూస్ అనేది ఎంతలో అంతో కొంతలో కొంత మార్పు అనేది 100% అవుతుంది, ఓకేనా? సో మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అంటే దాని బాబాయ్, టేక్ కేర్, వందే మచ్. ఇంకా ఎవరికైనా ఖచ్చితంగా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్లో కాల్ చేయండి, అండ్ మానిటేషన్ ఇంకా కాకపోతే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళకి 100% రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందులో బాబాయ్, టేక్ కేర్, వందే మాతరం.